విద్యా రంగంలో సర్కారు నిర్లక్ష్యం మరోమారు వివాదాస్పదమవుతోంది. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా గ్రామీణ ప్రాంతంలోని పేద పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో చదువులు చెప్పిస్తామన్న ప్రభుత్వాల హామీలు నీటి మీద రాతలే అవుతున్నాయి. ఆదర్శ పాఠశాలలు ప్రారంభమవుతున్నాయని పిల్లలు తల్లిదండ్రుల్లో ఆశలు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం కర్తవ్య నిర్వహణలో ఘోరంగా విఫలమైంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో సరైన సమయంలో పాఠశాల భవనాలు నిర్మించలేని దుస్థితి. 2012లో ఎట్టి పరిస్థితుల్లో ఆదర్శ పాఠశాలలు ప్రారంభిస్తామని గొప్పలు చెప్పుకోవడం ఎందుకు? తీరా సమయం దగ్గరకొచ్చాక చేతులు ఎత్తేయడం ఎందుకు? పరిస్థితులు చూస్తుంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచైనా మోడల్ స్కూళ్లను నడుపుతారన్న నమ్మకం ఏ కోసైనా లేదు. సక్సెస్ స్కూళ్లలాగే ఈ బడులు పునాదులకే పరిమితమవుతాయా? వాస్తవ పరిస్థితి ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లో ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ దేశవ్యాప్తంగా 6000 ఆదర్శ పాఠశాలల్ని మంజూరు చేసింది. అందులో మన రాష్ట్రానికి 355 పాఠశాలలు కేటాయించారు. ఈ బడుల నిర్మాణం నిర్వహణకు కేంద్రం 80% నిధులు సమకూరిస్తే 20% రాష్ట్రాలు భరించాలి. ఇప్పటికే కేంద్రం తన వంతుగా తొలి విడతలో 412 కోట్ల రూపాయల్ని గతేడాది జూలై 22న విడుదల చేసింది. ఈ లెక్కన ఒక్కో పాఠశాల భవనం అన్ని హంగులతో నిర్మించేందుకు 3.2 కోట్ల కేటాయించారు. అయితే విషయం రాష్ట్రాల దగ్గరకొచ్చేసరికి సమస్య మొదలవుతోంది. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం తారాస్థాయిలో ఉంటోంది. తన వంతు నిధులు విడుదల చెయ్యకపోగా పునాదులకే పరిమితమైన పాఠశాల భవనాల్ని చూసి కూడా దరఖాస్తులకు ఆహ్వానించారు. పేద విద్యార్థులు తల్లిదండ్రులు ఎంతో ఆశతో మోడల్ స్కూళ్లకు దరఖాస్తులు సమర్పించారు. ఇదంతా జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తాపీగా ఈ ఏడాది ఆదర్శ పాఠశాలలు లేనట్లే అని చెప్పి వారి ఆశల్ని ఆవిరి చేసింది. ఈ సంవత్సరానికి కొన్ని సమస్యలు తప్పకుండా వచ్చే విద్యార్థి స్టార్ట్ చేస్తుంది. నిజానికి గతేడాదే పాఠశాల భవన నిర్మాణాలు మొదలు పెట్టారు. అయితే అవి పునాదుల వరకే పరిమితమయ్యాయి. మంజూరైన 355 బడుల్లో కొన్నైనా ప్రారంభించాలన్న ఉద్దేశంతో ఆదర్శ పాఠశాలల అధ్యాపకుల భర్తీకి పరీక్షలు సైతం నిర్వహించారు. అట్టహాసంగా 6, 7, 8, 11 తరగతుల్లో చేరేందుకు విద్యార్థుల నుంచి ఆన్లైన్లో అత్యుత్సాహంతో దరఖాస్తులు కూడా స్వీకరించారు. 20 జిల్లాల్లో 132 బడుల్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పాఠశాలలు ఎప్పుడు ఎక్కడ ప్రారంభించాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఇలాంటి తతంగాలన్నీ జరిగాయి. పక్కా భవనాలు ప్రారంభమయ్యే పరిస్థితి లేదని తెలుసుకున్న తరువాత మాధ్యమిక విద్యాశాఖ అధికారులు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ కింద నిర్మించిన అదనపు గదుల్లో చేపట్టాలని నిర్ణయించారు. అన్ని చోట్ల ఇది సాధ్యపడదని తరువాత విరమించుకున్నారు. చివరకు అద్దె భవనాల వేటలోనూ పడ్డారు. అవి సాధ్యం కాకపోవడంతో చేతులెత్తేశారు. ప్రత్యామ్నాయాలు చూసుకోకుండా సర్కార్ చేసిన నిర్వాకానికి అంతిమంగా నష్టపోయింది పేద విద్యార్థులే. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గతంలో సక్సెస్ స్కూళ్లు ఏర్పాటయ్యాయి. వాటితో ఏమాత్రం ఫలితం లేకపోవడంతో కేంద్రం కొత్తగా ఆదర్శ పాఠశాలల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన విద్యను అందించేందుకు పాఠశాల పక్కా భవనాల దగ్గర నుంచి అధ్యాపకుల నియామకాల దాకా అన్నిట్లోనూ జాగ్రత్త వహిస్తూ వచ్చింది. కానీ రాష్ట్రాలకు ఎలాంటి లక్ష్య నిర్దేశం చేయకపోవడంతో వారి నిర్లక్ష్యానికి ఆదర్శ పాఠశాలలు అటకెక్కుతున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మినహా మిగతా రాష్ట్రాల్లో ఆశించిన పురోగతి లేనేలేదు. 2007లో స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆదర్శ పాఠశాలల ఏర్పాటు అంశాన్ని తెరపైకి తెచ్చారు. 2008 నవంబర్లో ఈ పథకానికి అంకురార్పణ జరిగింది. ఎన్నో ఘనమైన లక్ష్యాలు నిర్దేశించారు. కానీ ఏం లాభం? 2008లో మొదలైన పథకానికి ఇప్పటిదాకా పునాదులు కూడా పూర్తవ్వని పరిస్థితి. చిత్రంగా అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రానికే కేంద్రం నుంచి అధికంగా నిధులు విడుదలయ్యాయి. ఈ లెక్కన మోడల్ స్కూళ్లు కొన్నైనా ప్రారంభమవ్వాలి. విద్యాశాఖ పూర్తి నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన తరువాత వెనక్కి మరలడం వ్యవస్థ పనితీరుకు నిదర్శనం. ఇలాంటి వ్యవస్థాగత లోపాల్ని పక్కనబెట్టి 2వ దఫా విద్యాపక్షోత్సవాల్ని జరుపుకోవడం
దేనికి సంకేతం? 355 మండలాల్లో ఆదర్శ పాఠశాలను నెలకొల్పడానికి స్థలాల ఏర్పాటుకు తర్వాత పర్యటన కూడా జారీ చేసి బడిబాటి కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్భాటంగా శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా 400 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేయడం జరిగింది. ఈ జూన్లోనే ఈ ఏడాది ప్రారంభంలోనే ఆదర్శ పాఠశాలలు ప్రారంభోత్సవానికి నొచ్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 400 కోట్ల రూపాయలను కూడా సక్రమంగా సకాలంలో కూడా ఖర్చు చేయలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉండడం బాధాకరం. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఇంగ్లీష్ బోధించి విద్యార్థులు వారి తల్లిదండ్రుల్ని ఆకట్టుకోవడం కోసం ప్రతిపాదించిన ఆదర్శ పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం వాస్తవ దూరంగా వ్యవహరిస్తోంది. ఆదర్శ పాఠశాల ఏర్పాటుపై 2 ఏళ్లుగా ప్రభుత్వం ప్రణాళికలకే పరిమితమైపోయింది. 2012-13 విద్యా సంవత్సరం నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయని విద్యాశాఖ అధికారులు నాయకులు ఏడాది క్రితం ఆర్భాటంగా ప్రకటించారు. ఆ తరువాత తలెత్తిన అనేక వివాదాలు, సమస్యలు బడుల ప్రారంభానికి ప్రతిబంధకాలుగా మారాయి. పాఠశాలల నిర్మాణాలకు పిలిచిన టెండర్లలో జాప్యం, స్థల సేకరణలో జాప్యం వల్ల ఈ పనుల్ని మార్చి నెలాఖరు వరకు కాంట్రాక్టర్లకు అప్పగించలేకపోయారు. పనులు ప్రారంభమయ్యే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ర్యాంపుల వ్యవహారం కోర్టులకెక్కడంతో ఇసుక దొరకని పరిస్థితి తలెత్తింది. అధికారుల నిర్లక్ష్యానికి ఇవన్నీ తోడయ్యాయి. వచ్చే విద్యా సంవత్సరం అయినా ఈ మోడల్ స్కూల్స్ ప్రారంభం అవుతాయా అనేటువంటి ఒక నమ్మకం, విశ్వసనీయత అనేది లేకుండా పోయింది. ఎందుకంటే గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సక్సెస్ స్కూల్స్ 6250 సక్సెస్ స్కూల్స్ అని చెప్పి చెప్పారు. అవి సీడ్ కంపెనీ నుంచి స్టీల్ కంపెనీ వరకు అందరినీ పిలిపించారు. మేము ప్రభుత్వ సంస్థ స్థలాలను ఇస్తాం, ప్రభుత్వ స్కూళ్లను కూడా ఇస్తాం, మీరు ఓపెన్ చేసుకోవచ్చు, మీరు నిర్వహించుకోవచ్చు అని చెప్పారు. కానీ ఇవి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను కూడా కనీసం సద్వినియోగం చేసుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదంటే అంటే విద్యారంగం పట్ల చాలా తీవ్ర నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి వచ్చే విద్యా సంవత్సరం అయినా వీళ్ళు ప్రారంభిస్తారా లేదా అనేటువంటి నమ్మకం కూడా విద్యార్థులు లేకుండా పోయింది. ప్రభుత్వ పాఠశాలలంటే అసౌకర్యాలు, నేల చదువులే గుర్తొస్తాయి. ఆ కారణంగానే సామాన్యుడు సైతం వేలాది రూపాయలు వెచ్చించి ప్రైవేటు పాఠశాలల్లోనే పిల్లల్ని చదివించేందుకు వెనకాడడం లేదు. అందుకే ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల అభిప్రాయాన్ని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం మోడల్ స్కూళ్లను ప్రతిపాదించింది. అన్ని సౌకర్యాలతో సువిశాలమైన స్థలంలో మోడల్ స్కూళ్లను అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రధాన ఉద్దేశం. కేంద్రీయ నవోదయ విద్యాలయాల మాదిరిగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. సంగీతం, యోగా వంటివి నేర్పిస్తారు. స్థల సేకరణ, భవన నిర్మాణాల్లో ఇబ్బందుల వల్ల 2011-12 విద్యా సంవత్సరంలో పాఠశాలల ప్రారంభాన్ని వాయిదా వేసిన ప్రభుత్వం ఈ ఏడాది అదే రీతిలో వ్యవహరించి విమర్శల పాలైంది. బడి నిర్మాణాల జాప్యంలో ప్రభుత్వానిదే పూర్తి తప్పిదమన్నది ఉపాధ్యాయ సంఘాల వాదన. మెరుగైన విద్య అందించాలని కేంద్ర ప్రభుత్వంలో విద్యార్థి చట్టం చేసింది. నిధులు కూడా కేంద్రం నుంచి వస్తున్నాయి, రాష్ట్రం నుంచి తక్కువ నిధులు ఖర్చు పెడుతున్నారు. కొఠారి కమిషన్ చెప్పినట్టు విద్య ఉమ్మడి జాబితాలో ఉంది. కేంద్రం రాష్ట్ర బడ్జెట్లతో ఉన్నత అందరికీ విద్యను అందించాలనే భావం ఉన్నప్పటికీ సిఫారసులను పక్క పెడుతున్నారు. వచ్చిన అమలు నిధులు కూడా ఖర్చు చేయలేని పరిస్థితి ఉంది. అలాంటి నిధులు ఖర్చు చేయకుండా విద్యార్థులకు పాఠశాల ప్రారంభం లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా ఈ రోజు పరిపాలన చేసే పరిస్థితి లేదు. పూర్తిగా విద్యాశాఖలో 3 మంత్రులుగా విభజించుకొని 3 ముక్కలు ఆటాడుతున్నారు. ఆదర్శ పాఠశాలలు ఈ ఏడాది ఎలాగూ లేవని ప్రకటించారు కాబట్టి పోస్టుల భర్తీ సైతం ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడే ఉద్యోగాల భర్తీ పూర్తి చేసినా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం వరకు జీతభత్యాలు చెల్లిస్తూ వారిని ఖాళీగా ఉంచే పరిస్థితి. ఈ పరిణామం నేపథ్యంలో పోస్టుల భర్తీ కూడా ఆలస్యమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ముందుగా ప్రిన్సిపల్ పోస్టులకు ఇంటర్వ్యూలు పూర్తి చేసి ఆ ప్రక్రియ పూర్తయ్యాకే ఇతర ఉపాధ్యాయ ఫలితాలు విడుదల చేస్తామని మంత్రి పార్థసారథి వ్యాఖ్యానించడం వెనుక పోస్టుల భర్తీలోనూ జాప్యం తప్పదన్న సంకేతాలే కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మోడల్ స్కూల్ కోసం ఈ మధ్యలో ఎగ్జామ్ నిర్వహించిందో ఆ ఎగ్జామ్లో నేను కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎగ్జామ్ అంతా రాసి రిజల్ట్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నప్పటికీ ఇప్పటికీ మాకంతా కూడా నిరాశనే మిగిలింది. ఇప్పటికీ వాటిపైన ఈ సంవత్సరంలో స్కూల్ ప్రారంభిస్తారా, ఒకవేళ రిజల్ట్ ఇచ్చిన తర్వాత మెరిట్ వచ్చిన వాళ్ళకంతా కూడా ఉద్యోగాలు ఇస్తారా అనేది జీవితం అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. మొత్తానికి ఆదర్శ పాఠశాలల ఏర్పాటుకు అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా పరిస్థితి తయారైంది. పేద పిల్లలకు ఆంగ్ల మాధ్యమ చదువుల్ని కార్పొరేట్ స్థాయిలో అందించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అన్ని రాష్ట్రాలు తూట్లు పొడుస్తున్నాయి.